हाय फ्रेंड्स, हेलो एवरीवन। मन चैनल कॉम्पिटेटिव एग्जाम संबंधी इंपॉर्टेंट बिट्स एक्सप्लेन चेयर जरूरत। इंडियन पॉलिटिक्स संबंधी इंपॉर्टेंट बिट्स चूस्म वीडियो चूस्त प्रति तक वीडियो लाइक चेयर फ्रेंड्स, अपड़े एंत सपोर्ट उ भारत राज असरी संघाल ऐरपरचे स्वेच्छन ये विषय में नियंत्रित आंसर इस आंसर डी पैवी प्रजा भद्रता विदेश स्नेह संबंध दृष्ट कोर्ट धिक्करण विषय में। नेक्स्ट आदेश सूत्र लक्ष्यल आशयल मेनिफेस्ट एवरू अभिवर्णचार आंसर डी केसी वेर। नेक्स्ट 48वां आर्टिकल देन गुरिंचि तेलुगुतुंदी आंसर इस डी पैवन्नी गोवध निषेधम व्यवसाय पशुपोषण पर्यावरण परिरक्षण। नेक्स्ट इंतवरकु अमलु चेयबड़नि आदेशक सूत्रमुलु एवी आंसर इस डी ओके विधमैन शिक्षा स्मृति 44। नेक्स्ट శిథిలమవుతున్న దేవాలయాలను కట్టడాలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది ఆన్సర్ ఇస్ బి 49వ ప్రకరణ ప్రకారం ప్రభుత్వానిది। నెక్స్ట్ న్యాయశాఖను కార్యనిర్వహణ శాఖ నుండి వేరు చేయాలని చెప్పిన నిబంధన ఏది ఆన్సర్ ఇస్ ఏ 50వ నిబంధన। నెక్స్ట్ పదవి ప్రమాణ స్వీకారం గురించి ఏ షెడ్యూల్ నందు గలదు ఆన్సర్ ఇస్ సి 3వ షెడ్యూల్లో పదవి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేయబడును। నెక్స్ట్ పార్లమెంట్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి చేత ఎవరు ప్రమాణం చేయిస్తారు ఆన్సర్ ఇస్ సి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి। నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలోని ఏ భాగం వివరిస్తుంది ఆన్సర్ ఇస్ బి 5వ భాగం। నెక్స్ట్ ప్రభుత్వం అనగానేమి ఆన్సర్ ఇస్ డి కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ న్యాయ శాఖ ఈ విధంగా ప్రభుత్వం अन्नी शाखापरमैन विधानालुगा कलिगि उंटुंदी। नेक्स्ट केंद्र कार्यनिर्वहण शाखलो एवरेवरु उंटारु आंसर इस बी प्रधानमंत्री मंत्रिमंडली। नेक्स्ट केंद्र कार्यनिर्वहण शाखकु अधिपति एवरु आंसर इस बी राष्ट्रपति। नेक्स्ट राष्ट्रपतिगा एन्निक कावडानिकि गल अर्हतलु एवी आंसर इस డి పైవన్నీ విధాలుగా రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అర్హతలు చూద్దాం। భారతీయ పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాల నుండి ఉండాలి, ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు, భారతీయుడై ఉండాలి, 30 సంవత్సరాల నుండి ఉండాలి, ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు। నెక్స్ట్ రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని ఎంతమంది బలపరచాలి ఆన్సర్ ఇస్ ఏ 50 మంది బలపరచాలి। నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నిక ఆన్సర్ ఇస్ పరోక్ష నైష్పత్తిక ఓటు బదలాయింపు పద్ధతి రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఆన్సర్ ఇస్ సి రాజ్యసభ లోక్సభ విధానసభకు ఎన్నికైన సభ్యులు। నెక్స్ట్ రాష్ట్రపతి హోదా ఆన్సర్ ఇస్ ఏ ప్రభుత్వాధినేత। నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికలలో అత్యధిక ఓటు విలువగల రాష్ట్రం ఏది ఆన్సర్ ఇస్ డి ఉత్తరప్రదేశ్। నెక్స్ట్ ఏ సంవత్సరం జనాభా లెక్కల ఆధారంగా ఓటు విలువ లెక్కిస్తారు బి 1971 సంవత్సరం। నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేది ఎవరు ఆన్సర్ ఇస్ సి కేంద్ర ఎన్నికల సంఘం। నెక్స్ట్
షెడ్యూల్ ఏరియా సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఇస్ బి 20 మంది సభ్యులు షెడ్యూల్ ఏరియా సలహా మండలిలో ఉంటారు. నెక్స్ట్, షెడ్యూల్ ఏరియాలు ఉన్న తెగలున్న ప్రతి రాష్ట్రంలోనూ ఒక తెగల సలహా మండలి ఉంటుంది, అయితే దాన్ని అధ్యక్షుని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఇస్ డి గవర్నర్. నెక్స్ట్, దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ డి 10 షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్, 6వ షెడ్యూల్లో పేర్కొన్న రాష్ట్రాలలో కాకుండా ఏ రాష్ట్రంలో ప్రత్యేక జిల్లా కౌన్సిల్ ఉంది? ఆన్సర్ ఇస్ బి మణిపూర్. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు తెగలకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆన్సర్ ఇస్ సి 5వ 6వ షెడ్యూల్లో పేర్కొనడం వల్ల. నెక్స్ట్, ఏ నిబంధన ఆర్థిక అసమానతల తొలగింపునకు అవకాశం కల్పిస్తున్నది? ఆన్సర్ ఇస్ బి 39వ నిబంధన. నెక్స్ట్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ డి 1953 సంవత్సరంలో. నెక్స్ట్, షెడ్యూల్ కులాల ఆకృత్యాల నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ ఇస్ డి 1989 సంవత్సరంలో. నెక్స్ట్, షెడ్యూల్ కులాల ఆకృత్యాల చట్టం గురించి సరికానిది ఏది? ఆన్సర్ ఇస్ బి దేశమంతటా ఈ చట్టం వర్తిస్తుంది. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించేది ఎవరు? ఆన్సర్ ఇస్ బి సైమన్ కమిషన్. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీల ఆకృత్యాల చట్టం 1989 అమలుకు అవసరమైన నిబంధనలు ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ ఇస్ ఏ కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.